ఇక్కడ ఈ దుబాయి కువైట్ ఇట్లాంటి దేశాలలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే వ్యాక్సిన్స్ థర్డ్ ఫేజ్ వ్యాక్సిన్ వేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక రెండు వ్యాక్సిన్స్ అనుకుంటున్నాం కదా, ఇది చైనా వ్యాక్సిను, తర్వాత వాళ్ళు అక్కడ ఈ అరబ్ కంట్రీస్లో ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు, ఎస్పెషల్లీ భారత్ లాంటి దేశాలకు సంబంధించినటువంటి ధనవంతులు అందరూ వెళ్ళి ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కాస్ట్లీయెస్ట్ వ్యాక్సిన్స్ అయినా అక్కడికి తెచ్చేశారు. ఆస్ట్రాజెనికాలు, ఫైజర్ వాళ్ళ ఇవన్నీ కూడా తక్కువ జనాభా కావడం అక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. స్పెషల్ ఫ్లైట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్ వేసుకెళ్ళి ఈ వ్యాక్సిన్ వేయించుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఓ రెండు మూడు నెలలు ఎంజాయ్ చేసి ఇండియాలో తగ్గిన తర్వాత వెనక్కి రావడానికి కోటీశ్వరులు అందరూ దగ్గర దగ్గరగా ఒక 6 లక్షల మంది దాకా ఆ ప్రాంతంలో ఉన్నారన్నటువంటిది వినబడుతున్నటువంటి మాట. అయితే అక్కడ పేదధనిక అనేటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇలాగ ఇతర దేశాల నుండి వెళ్ళిన ధనవంతులు అక్కడ ఉండటం ఎంతైతే స్పెషలో, అదే సందర్భంలో అక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పేదలు అక్కడ అదే స్థాయిలో ఉన్నారు. పేదలకి చైనా వ్యాక్సిన్స్ వేశారు అక్కడ. ఈ చైనా వ్యాక్సిన్స్, రెండు వ్యాక్సిన్స్ వేసినా కూడా ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి నేపథ్యంలో థర్డ్ డోస్ కూడా వేయాలన్నటువంటి అంశం పరిశీలిస్తున్నారట. ఇది కొత్త చర్చ నడుస్తుంది అక్కడ.